బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీకి దేవినేని అవినాష్ గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తుంది. పార్టీకి తెలుగు యువత అధ్యక్ష పదవికి అవినాష్ రాజీనామా చేశారు. ఇక రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి దేవినేని పంపించినట్లుగా తెలుస్తోంది. అవినాష్ తో పాటు సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు కూడా రాజీనామా చేసినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లుగా అవినాష్ తెలుస్తోంది. పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కలేదనే మనస్తాపంతోనే ఈ రాజీనామా చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీకి దేవినేని అవినాష్ గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీకి తెలుగు యువత అధ్యక్ష పదవికి అవినాష్ రాజీనామా చేశారు. ఇక రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి దేవినేని పంపించినట్లుగా తెలుస్తోంది. అవినాష్ తో పాటు సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు కూడా రాజీనామా చేసినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లుగా అవినాష్ తెలుస్తోంది. పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కలేదనే మనస్తాపంతోనే ఈ రాజీనామా చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీకి దేవినేని అవినాష్ గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీకి తెలుగు యువత అధ్యక్ష పదవికి అవినాష్ రాజీనామా చేశారు. ఇక రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి దేవినేని పంపించినట్లుగా తెలుస్తోంది. అవినాష్ తో పాటు సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు కూడా రాజీనామా చేసినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లుగా అవినాష్ తెలుస్తోంది. పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కలేదనే మనస్తాపంతోనే ఈ రాజీనామా చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది.